కరోనా కష్టకాలంలో పేషెంట్లను బాధిత కుటుంబాలను నిండు మనసుతో ఆదుకుంటున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గత ఏడాది లాక్డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాలు దేశాల్లో ఉన్న అనేక మంది కరోనా బాధితులకు వలస కార్మికులకు ఉద్యోగులకు సాయం అందించిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఆమె ఒరవడిని కొనసాగిస్తున్నారు. కోవిడ్ పేషెంట్లకు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలపై ఈరోజు హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవిత సమీక్ష నిర్వహించారు. హెల్ప్ లైన్ ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఎమ్మెల్సీ కవిత పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పలు ఆసుపత్రుల వైద్యులు కరోనా పేషెంట్లతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. కరోనా సెకండ్ వేవ్ దేశమంతా విలయతాండవం చేస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రంగా ఉంది. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సైతం కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో కరోనా విషయంలో ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు హైదరాబాద్ కార్యాలయంలో 04023599999 లేదా 8985699999 కి, నిజామాబాద్ కార్యాలయంలో 08462250666 ఫోన్ నంబర్లతో ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కవిత ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటే ఈ కాల్ సెంటర్లకు నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుండి ప్రతిరోజు కరోనా బాధితులు సాయం కోసం సంప్రదిస్తున్నారు. కాల్ సెంటర్లకు వచ్చే ప్రతి విజ్ఞప్తిని నేరుగా పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ కవిత ఆసుపత్రుల్లో బెడ్లు, రెమిడిసివర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ వంటి అన్ని విషయాలపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేస్తూ కరోనా పేషెంట్లకు, వారి కుటుంబాలకు ఎమ్మెల్సీ కవిత భరోసానిస్తున్నారు. ఒకవేళ జిల్లా ఆసుపత్రుల్లో బెడ్ అందుబాటులో లేని సమయంలో బాధితులను త్వరితగతిన హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్యం అందించేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ద్వారా హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి సైతం మందులు, ఆహారం వంటి వాటిని నేరుగా పేషెంట్ల ఇళ్లకు చేరవేస్తున్నారు. దీంతో పాటు ట్విట్టర్ వేదికగా వస్తున్న వినతులపై ఎమ్మెల్సీ కవిత దృష్టి సారిస్తున్నారు. బాధితుల వివరాలను సంబంధిత అధికారులకు, ఆసుపత్రులకు షేర్ చేస్తూ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారు.